అభిమానుల ఆశలను నిజం చేస్తూ ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ పట్టబోతున్నాడు. 2023 ఐపీఎల్ తర్వాత మహీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో అభిమానులంతా మరొక ఏడాది పాటు ఐపీఎల్ ఆడాలని కోరుకున్నారు. వారి ఆశలను నిజం చేస్తూ ఐపీఎల్ 2024 సీజన్ కోసం ధోని చెన్నైకి చేరుకుని ఆట కోసం సమాయత్తమవుతున్నాడు. మార్చి 22న ఐపీఎల్ ప్రారంభమవుతుండగా చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సిఎస్కే ఆర్సీబీతో తలపడనుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రీ సీజన్ ప్రాక్టీస్ క్యాంప్ లో పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ గురించి ధోని ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. ఐపీఎల్ వల్ల చాలా మంది విదేశీ ఆటగాళ్ల మనస్తత్వాలను అర్థం చేసుకోగలిగానని మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు. ఐపీఎల్ అరంగేట్ర సీజన్ 2008లో విదేశాలకు చెందిన ఆల్రౌండర్లతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చాలా బలంగా ఉందని ధోని గుర్తు చేశాడు. ముత్తయ్య మురళీధరన్, మాథ్యూ హెడన్, జాకబ్ ఓరం, మైక్ హాసీ వంటి స్టార్ ఆటగాళ్లున్నారన్నారు. అలాంటి ఆటగాళ్లున్న ఒక జట్టుకు సారథ్యం వహించేటప్పుడు అందులో ప్రతి ఆటగాడిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని, వారి గురించి తెలిసినప్పుడే అతనిలోని బలాలు బలహీనతలను అంచనా వేయగలమన్నాడు. అలాంటిది అంతమంది లెజెండరీ ఆటగాళ్లను ఒకే డ్రెస్సింగ్ రూమ్ లో ఉంచడం ఒక ఎత్తైతే అందరి గురించి పూర్తిగా తెలుసుకోవడం మరింత కష్టమైందని ధోని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే తాను అప్పటి వరకు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో ఎక్కువగా మాట్లాడిందే లేదన్నాడు. కానీ ఐపీఎల్ కారణంగానే వారితో సాన్నిహిత్యం పెరిగిందని, ఈ టోర్నీతోనే విదేశీ ఆటగాళ్లను అర్థం చేసుకోగలిగానని సంతోషం వ్యక్తం చేశాడు. అదే సమయంలో వారి సామర్థ్యాలతో పాటు బలహీనతలు తెలుసుకున్నానని ధోని వివరించాడు. వీటి వల్లే ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా ప్రత్యేకంగా మారిందని ధోని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ధోని 16 ఏళ్ల ఐపీఎల్ కెరియర్ లో 226 మ్యాచ్లకు సారథ్యం వహించాడు. అత్యధిక మ్యాచ్లు గెలిచిన తొలి ఐపీఎల్ కెప్టెన్ గా కూడా రికార్డు అందుకున్నాడు. ఈ టోర్నీలో సిఎస్కే ధోని సారథ్యంలో 133 విజయాలతో పాటు 5 టైటిళ్లను గెలిచింది. మరోపక్క అభిమానులంతా ధోని చివరి ఐపీఎల్ సీజన్ గా భావిస్తున్న ఈ 2024 టీ20 టోర్నీలో ధోని ఎలా రాణిస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.